हाय फ्रेंड्स, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ విత్ ఎలక్ట్రికల్ వర్క్. ఈ రోజు మనం 12 మోడ్యులర్ స్విచ్ బాక్స్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఫస్ట్ ఈ వైర్లు గుంజీలు ఉన్నాయి. ఫస్ట్ వీటిని వేరు వేరు వేసుకుందాం. ఈ గ్రీన్ వైర్ రెడ్ వైర్, ఈ బోర్డుల పవర్ సర్క్యూట్, లైటింగ్ సర్క్యూట్ విడివిడిగా లాగడం జరిగింది. 2.5 వైర్ పవర్ వైర్, ఈ 10 వైర్ లైటింగ్ వైర్. ఫస్ట్ వీడికి విడివిడిగా టేప్ వేసుకుందాం, తర్వాత కనెక్షన్ చేద్దాం. న్యూట్రల్ వైర్ వేసుకుందాం, బేస్ వైర్ వేసుకుందాం. టేపు ఇవి రెండు బేస్ వైర్లు. ఇందులో రౌండ్ చేసింది ఫ్యాన్ డిమ్మర్ వైరు, ఇంకొకటి లైట్ ఆఫ్ వైర్. దీనికి మనం ఐడెంటిఫికేషన్ కోసం టేప్ వేసుకున్నాం. ఇక్కడ మిగతా 4 వైర్లు సీలింగ్ లైట్, రెండు లైట్లకు ఒక ఆఫ్, రెండు లైట్లకు ఒక ఆఫ్. వీటి కూడా టేప్ వేసుకుందాం. నాలుగు లైట్లకు 4 ఆఫ్లు గుంజీరు, రెండింటికి కలిపి ఒక స్విచ్, రెండు లైట్లకు కలిపి ఒక స్విచ్. ఓకే, విడివిడిగా టేప్ వేసుకుందాం. ఎర్త్ వైర్, గ్రీన్ వైర్. ఇలా టేప్ వేసుకుంటే మనకు వైర్లు చిందర వందరగా ఉండవు, నీట్గా ఉంటాయి, కనెక్షన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మనం వైర్లు మొత్తం డివైడ్ చేసి దానికి టేప్ వేసుకున్నాం. ఎర్త్ ఎర్త్, న్యూట్రల్ న్యూట్రల్, ఫేస్ ఫేసు, పవర్ ఫేసు, పవర్ న్యూట్రల్, ఇవి లైటింగ్ ఫేస్. ముందే అనుకున్న ముందే చెప్పినా కదా, లైటింగ్ వైరింగ్, పవర్ వైరింగ్ విడివిడిగా చేయడం జరిగింది. ఇవి ఎర్త్ బాడీ, ఎర్త్ బాడీ ఎర్త్ కంపల్సరీ ఇవ్వాలి. బాడీ ఎర్త్ కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే
మనం ఇందులో ఏదైనా ఒక వైర్ ఇస్పై ఈ బోర్డుకు టచ్ అయింది అనుకో అక్కడ డిబిల్ ఐఎల్సిబి ట్రిప్ అయిపోతుంది. దీనికొకటి ఇండికేటర్ ఒకటి, ఈ రెండింటికే లూప్ వస్తుంది, పవర్ న్యూట్రల్ అయినా ఈ రెండింటికి వస్తుంది. లైటింగ్ పేస్ మిగతా లూప్ ఇచ్చుకోవచ్చు. ఇండికేటర్ ఇచ్చుకుందాం. ఇప్పుడు స్విచ్ ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు న్యూట్రల్ ఇచ్చుకుందాం. ఇప్పుడు పవర్ అయిపోయింది, ఇప్పుడు ఎర్త్ ఇచ్చుకుందాం. లైటింగ్ వైర్ లోపించుకుందాం. ఒకటి ఇక్కడ స్విచ్ ఇచ్చుకుందాం, ఇంకొకటి ఈ స్విచ్కి ఇచ్చుకుందాం. తర్వాత ఈ ఒకటి రెండు మూడు నాలుగు స్విచ్ల లూప్ చేసుకోవాలి. ఒక పవర్ ఇక్కడ, ఒక్కొక్క పవర్ ఇక్కడ. ఇప్పుడు ఈ నాలుగు స్విచ్లకు లూప్. ఈ స్విచ్ లైటింగ్ ఫేస్ లూప్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ ఫైర్లు ఇచ్చుకున్నారు. ఫ్యాన్ డిమ్మర్ నుంచి స్విచ్ కంట్రోల్ ఉండాలి కాబట్టి డిమ్మర్ వేర్ స్విచ్కు కంట్రోల్. ఫ్యాన్ డిమ్మర్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు లైటింగ్ ఆఫ్ వైర్ వేసుకుందాం. ఆఫ్ వైర్ కనెక్షన్ లైట్ ఆఫ్ ఫైర్ అయిపోయింది. నాలుగు లైట్లకు నాలుగు ఆఫ్ ఆఫ్లు గుంజారు, కానీ రెండు లైట్లకు ఒక స్విచ్.
ओके लाइट ऑफ फैन डिमर अभी कनेक्शन इच्छुकुन्नाम इंकोटी बैलेंस स्विच नीचे साकेट पवर रावाली काबी स्विच नीचे वायर लूप साकेट की इच्छुकुन्नाम मतमें पवर लाइट फैन डिमर नंबर फैन ऑफ सर फ्रेंड्स 12 मॉड्यूलर स्विच बॉक्स कनेक्शन ఎలా చేస్తారు ఈన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి।